నీ సొంత భార్యని నీవు క్షమించలేవు, నీ సొంత భర్తని నీవు క్షమించలేవు, నీ తల్లిదండ్రులు నీవు క్షమించలేవు, నీ బిడ్డలను నీవు క్షమించలేవు, నీ అత్తమామలను నీవు క్షమించలేవు. ప్రాక్టికల్ లైఫ్ ఉండాలి. క్రిస్టియన్ లైఫ్ అంటే మాటలు కాదు, వినడం కాదు, ప్రాక్టికల్గా ఉండాలి. ఎక్కడ నీ బ్రతుకులో మార్పు ఎక్కడుంది? ఎంతకాలం నుంచి వాక్యం వింటున్నారు మీరు? ఎంతమంది వాక్యం వింటున్నారు మీరు? ఆ వాక్యం విని భలే చెప్పాడని చెప్పడమే తప్పితే అసలు మీ బ్రతుకులు ఎప్పుడైనా మార్చుకున్నారా? సరి చేసుకున్నారా? క్రీస్తు బోధ మీ బ్రతుకుల్లో కనిపిస్తూ ఉందా? ఇంకా అన్ని జనుల వలే కాక ఇకనైనా పరిశుద్ధ జనముగా మనము జీవిద్దాం. యేసు ప్రభువులు వారు కొండ మీద చేసినటువంటి ప్రసంగములో 3 సార్లు అన్యజనులను ఆయన జ్ఞాపకం చేశారు. అక్కడ 3 విధములైనటువంటి జీవితములను గురించి యేసు ప్రభువులు వారు ప్రస్తావిస్తూ ఉన్నారు. మొదటిది నీ యొక్క పబ్లిక్ లైఫ్, అంటే నీ యొక్క ప్రజా జీవితం అన్నటువంటిది అన్యజనుల వలె ఉండకూడదు అన్నటువంటి విషయాన్ని యేసు ప్రభువులు వారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. 2వదిగా మనం చూసినట్లయితే నీ యొక్క కుటుంబ జీవితం, ఇంగ్లీష్లో చెప్పాలంటే ప్రైవేట్ లైఫ్, ఎలా అన్యజనుల వలె ఉండకూడదో ఆయన ప్రస్తావిస్తూ ఉన్నారు. 3వదిగా మనం చూసినట్లయితే పర్సనల్ లైఫ్, అంటే నీ యొక్క వ్యక్తిగత జీవితం అన్నటువంటిది అన్యజనుల వలె ఎలా ఉండకూడదో ఆయన ప్రస్తావిస్తూ ఉన్నారు. మొదటగా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయము 47వ వచనములో యేసు ప్రభువులు వారు అంటూ ఉన్నారు, మీరు మీకు వందనము చేసినటువంటి వారికే వందనము చేసినట్లయితే మీరు ఎక్కువ ఏం చేస్తూ ఉన్నారు? అన్యజనులు కూడా అలాగు చేస్తూ ఉన్నారు కదా. ఇది పబ్లిక్ లైఫ్కి సంబంధించినటువంటిది. ప్రజా జీవితం అంటే మనుషులకు కనిపించేటువంటి జీవితమును గురించి యేసు ప్రభువులు వారు మాట్లాడుతూ, మీరు నా యందు విశ్వాసం ఉంచారు, నన్ను వెంబడిస్తూ ఉన్నారు, అయితే మీ జీవితములు అన్నటువంటివి అన్యజనుల కంటే ప్రత్యేకమైనవిగా ఉండాలి. అవి ప్రత్యేకమైనవిగా ఉండాలంటే ఎలా ఉండాలంటే ఆయన మత్తయి సువార్త 5వ అధ్యాయం 43వ వచనం నుండి ధర్మశాస్త్రం ఏం చెప్తోంది, మీరు ఏమని విన్నారు, అయితే నేను ఏం చెప్తూ ఉన్నాను, మీరు ఎలా నన్ను వెంబడిస్తూ ఉన్నటువంటి వారిగా ప్రత్యేకమైన వారిగా ఉండగలరు అన్నటువంటి విషయాలను ఆయన మాట్లాడుతూ ఉన్నారు. మీరు విన్నారు, ఏమని విన్నారు, నీ పొరుగువాని ప్రేమించి శత్రువుని ద్వేషించమని విన్నారు. అయితే నాయందు విశ్వాసం ఉంచినటువంటి మీకు ఉండాల్సినటువంటి ప్రత్యేకత ఏమిటంటే పరలోకమంతున్న నా తండ్రికి మీరు కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మను హింసించు వారి కొరకు ప్రార్థన చెయ్యండి. మీకు ఎవరైనా వందనాలు చెప్తే మీరు వారికి వందనాలు చెప్పడంలో ప్రత్యేకత ఏమీ లేదు. మిమ్మల్ని ప్రేమించేటువంటి వారినే మీరు ప్రేమిస్తే దాని వలన ప్రత్యేకత ఏమీ లేదు. సుంకరులు కూడా అలా చేస్తూ ఉన్నారు. కాబట్టి నా యందు విశ్వాసం ఉంచినటువంటి మీరు అన్యజనులు చేసే విధంగానే మీరు కూడా చేస్తే మీరు నా బిడ్డలుగా గుర్తించబడరు. నా బిడ్డలుగా మీరు గుర్తించబడాలంటే నా బిడ్డలకు ఒక ప్రత్యేకత ఉంది. ఏమిటదంటే వారు శత్రువులను సహితము ప్రేమించాలి. కాబట్టి యేసుక్రీస్తునందు మనం విశ్వాసం ఉంచాం, దేవుని మందిరానికి వస్తూ ఉన్నాం, వాక్యం వింటూనే ఉన్నాం, యూట్యూబ్లో కావచ్చు, టీవీలో కావచ్చు, కూడికల్లో కావచ్చు, ఒకరివి కాదు 10 మంది సేవకుల వాక్యాలు మనం వింటూ ఉన్నాం. చాలా మంచిది. అయితే నీ బ్రతుకులో మార్పు ఎక్కడా? ఇంకా నీవు అన్యజనుల వలె బ్రతుకుతూ ఉన్నావు, కానీ
ఇకనైనా నీవు పరిశుద్ధ జనముగా నీవు జీవించాలి. ప్రేమించిన వారినే ప్రేమిస్తూ ఉన్నావు, వందనము చేసినటువంటి వారికే వందనం చేస్తూ ఉన్నావు. క్రైస్తవ కుటుంబాలలో భర్త భార్యను ప్రేమించకపోయినా భార్య భర్తను ప్రేమించాలి. క్రైస్తవ జీవితంలో మనకుండాల్సినటువంటి లక్షణాలు ఇవి. యేసు ప్రభులు వారు అన్యజనులను ఒక పక్క పెట్టి చూపిస్తున్నారు, మరొక వైపు మీరు ఎలా ఉండాలో ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. నీ భార్య నిన్ను ప్రేమించకపోయినా యేసునందు నీ విశ్వాసం ఉంచావు కాబట్టి నీ భార్యను నీవు ప్రేమించాలి. నీ తల్లిదండ్రులు నిన్ను సరిగా చూసుకోకపోయినా యేసునందు నీ విశ్వాసం ఉంచావు కాబట్టి నీవు నీ తల్లిదండ్రులను సన్మానించాలి. మీ అత్తమామలు మిమ్మల్ని సరిగా చూసుకోకపోవచ్చు, బట్ యట్ మీ జీవితాలలో మీరు క్రీస్తును అంగీకరించారు కాబట్టి, క్రీస్తును వెంబడించాలన్నటువంటి తీర్మానం మీరు చేశారు కాబట్టి మీరు వారిని తప్పకుండా ప్రేమించాలి. అది ఏ రిలేషన్కైనా వర్తిస్తుంది, బంధువులకు కావచ్చు, స్నేహితులకు కావచ్చు, రక్త సంబంధికులకు కావచ్చు. నీ కుటుంబ జీవితంలో ఏ బంధుత్వానికైనా అది వర్తిస్తుంది. వారు నన్ను ప్రేమించలేదు కాబట్టి, వారు నాకు వందనం చెప్పలేదు కాబట్టి, వారు నన్ను సరిగా చూసుకోలేదు కాబట్టి, వారు నాకు మర్యాద చేయలేదు కాబట్టి నేను కూడా అలానే బ్రతుకుతాను అంటే నీవింకా యేసు ప్రభు యొక్క బోధను అర్థం చేసుకోలేదు. యేసు ప్రభు కోరుతున్నటువంటి ఆత్మీయ స్థితికి నీవు ఎదగలేదు. నీ పేరు మారిందంతే, నీ వస్త్ర ధారణ మారింది, నీ మొబైల్ ఫోన్లో నీ యొక్క స్క్రీన్ సేవర్ మారింది, నీ బండి పైన వాక్యం వచ్చింది అంతేగాని నీ బ్రతుకులో మార్పులే. ఇంకా అన్యజనుని వలె నీవు బ్రతుకుతూ ఉంటే ఇకనైనా నీవు పరిశుద్ధ జనముగా జీవించాలి. యేసునందు విశ్వాసం ఉంచిన నీ బ్రతుకులో మార్పు రావాలి, మార్పు కనిపించాలి, క్రీస్తు బోధ నీలో కనిపించాలి. నీ చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారు ఏమిటి, ఈమెలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి, ఈయనలో ఉన్నటువంటి ప్రత్యేకత, ఎవరు ఆమెను ప్రేమించకపోయినా, ఎవరు ఆయనను ప్రేమించకపోయినా, ఎవరు ఆ కుటుంబాన్ని లెక్క చేయకపోయినా వారు వారిని ప్రేమిస్తూనే ఉన్నారు అన్నటువంటిది నీలో కనిపించాలి. కాబట్టి మన జీవితాలను దేవుని వాక్యపు వెలుగులో అనగా క్రీస్తు బోధతో పరిశీలన చేసుకోవాలి. రెండవదిగా మనం చూసినట్లయితే యేసు ప్రభువుల వారు మన యొక్క పర్సనల్ లైఫ్ను గురించి మాట్లాడుతూ మత్తయి సువార్త 6:7 ఆయన అంటూ ఉన్నారు, కాబట్టి మీరు ప్రార్థన చేయునప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైనటువంటి మాటలు వచింపవద్దు. విస్తరించి మాట్లాడుట వలన వారు తమ మనవి వినబడునని వారు అనుకుంటూ ఉన్నారు. ఇప్పుడు యేసు ప్రభువుని మీరు నమ్ముకున్నారు, యేసు ప్రభువుని వెంబడిస్తున్నారు, ఇప్పుడు మీ ప్రార్థన జీవితము మార్చబడాలి, మీరు ప్రార్థన చేసే విధానము మార్చబడాలి. అన్యజనులు ఎలా ప్రార్థన చేస్తారంటే వారు వ్యర్థమైనటువంటి మాటలను వచిస్తూ ఉంటారు. వ్యర్థమైనటువంటి మాటలు అంటే ప్రయోజనము లేని మాటలు. అంటే దాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోవాలంటే దేవుడు అంగీకరించినటువంటి ప్రార్థనలు వారు చేస్తారు. చాలామంది క్రైస్తవులు కూడా దేవుడు అంగీకరించినటువంటి ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. మనకు అర్థం అవ్వాలంటే ఒక దొంగ దొంగతనము చేయడానికి వెళుతూ నేను దొంగతనము ఎవరికీ దొరకకుండా చేయగలిగితే నేను దొంగతనము చేసినటువంటి దానిలో
నీకు 10వ భాగమో 20వ భాగమో ఇస్తాను ప్రభువా అని ప్రార్థన చేస్తే అది దేవునికి ఎంత హేయమైనటువంటి ప్రార్థనగా ఉంటుందో, అదేవిధంగా మన ఆత్మీయ జీవితాలను మనము దేవుని యొక్క వాక్యానుసారముగా సరిదిద్దుకోకుండా సరి చేసుకోకుండా వ్యర్థమైనటువంటి ప్రార్థనలు చేస్తూ ఉంటే ఇంకా మన ప్రార్థన అన్యజనుల ప్రార్థన వలె ఉన్నది. అన్యజనులు వాళ్ళు ఏది తోచితే అది ప్రార్థన చేస్తారు. వాళ్ళకి ఒక ప్రిన్సిపల్ లేదు, ఒక ఫార్ములా లేదు, ఒక గైడ్ లైన్ లేదు. నీకు ఏది అనిపిస్తే అదే చేస్తావు, ఏది మనసుకు తోచితే అదే. రెండో పెళ్లి కావాలని, మూడో పెళ్లి కావాలని ఉంచుకున్న దాని గురించి ఇంట్లో తెలియకూడదని, ఇంకా ఎక్కువ మోసం చేయాలని, ఈ ప్రార్థనలు దేవుడు అంగీకరించడు. నేను సహించలేని దానిని, నాకు హేయమైనటువంటి దానిని, నేను అసహించుకునేటువంటి దానిని మీరు పొందుకోవాలని ప్రార్థన చేసినట్లయితే అది వ్యర్థమైన ప్రార్థనే అవుతుంది. వాళ్ళు వ్యర్థమైన ప్రార్థనలు చేయడమే కాదు, ఇంకా ఏం చేస్తారంటే విస్తరించి మాట్లాడతారు. అంటే ఎంత ఎక్కువసేపు ఆ వ్యర్థమైన ప్రార్థన చేస్తే అంతగా దేవుడు నా ప్రార్థన వింటాడేమో అనుకుంటాడు. ఎంత విచారం అంటే నేడు సో కాల్డ్ క్రిస్టియన్స్, 10 మంది పెద్ద బోధకుల ప్రసంగాలు వినేటువంటి క్రైస్తవులు, యూట్యూబ్లో, టీవీలో, మందిరాల్లో దేవుని వాక్యాన్ని వినేటువంటి క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే 10 మంది పెద్ద బోధకుల దగ్గర ప్రార్థన చేయించుకుంటారు వ్యర్థమైనటువంటి వాటి కొరకు. నీవు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నీవు ఏ ఉద్దేశంతో అడుగుతున్నావో ఆ ఇంటెన్షన్ని చూస్తాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో అడుగుడి మీకు ఇవ్వను, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతి వాడును పొందును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును అని చెప్పి ఇక్కడ కూర్చున్న వారందరూ, క్రైస్తవులందరూ కూడా మాకు విమానాలు కావాలా అని అడిగితే ఆకాశంలో విమానాలు సరిపోవు. కాబట్టి దేవుడు నీవు ఏ ఇంటెన్షన్తో అడుగుతున్నావు, అసలు అది నీకు అవసరత ఉన్నదా లేదా అని చూస్తాడు. కానీ అవసరం లేని దాన్ని భార్య కొంటే భర్త ఎందుకు పనికిరాని దాన్ని కొన్నావు అంటాడు. అంటే అది పనికి రాదని కాదు, మనకు పనికిరాదు అది. లేకపోతే ఎందుకు అనవసరమైన వస్తువు కొనాలనుకుంటున్నావని భర్త భార్యను అడుగుతాడు. ఎందుకంటే అది మనకు అవసరం లే, మన ఆర్థిక స్థితిని బట్టో లేకపోతే మన ఇంటి యొక్క స్థలాన్ని బట్టో అది మనకు అనవసరమైంది, అది మనకు పనికిరాంది, అది మనకు వ్యర్థమైనటువంటిది అని మనకు చాలా స్పష్టంగా తెలిసిపోతుంది. అదేవిధంగా ఆత్మీయ జీవితంలో కూడా నీవు 10 మంది దగ్గర ప్రార్థన చేయించుకున్నా అది ఒకవేళ నీ జీవితానికి వ్యర్థమైనది గానో, పనికిరానిది గానో, అనవసరమైనది గానో ఉంటే దేవుడు ఆ ప్రార్థనను అంగీకరించాడు. ఎందుకంటే నీవు అన్యజనుని వలె ప్రార్థన చేస్తున్నావు. నీవు ఏ సేవకుల దగ్గర అయితే ప్రార్థన చేయించుకుంటున్నావో వారిని సహితము నీవు అన్యజనులు ప్రార్థన చేసే విధంగా చేయిస్తూ ఉన్నావు. నీకు తెలియదా నీ ఇంటికి ఏమి అవసరమో, నీ ఇంట్లో ఏది వ్యర్థమైందో, నీ ఇంట్లో ఏది పనికిరానిదో నీకు తెలుసు. ఏం తెలుస్తుంది ఆయనకి? తెలియదు. కాబట్టి నువ్వు అడిగావని ఆయన చేస్తాడు. ఆయన చేసినంత మాత్రం దేవుడు వింటాడా అంటే దేవుడు అలా చెప్పడం లే. వ్యర్థమైనటువంటి మాటలు మీరు వచింపవద్దు, అది వేస్ట్. విస్తరించి అసలు మీరు ప్రార్థన చేయొద్దు. ఆ వ్యర్థమైన విషయాన్ని చేసి 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 లేకపోతే 10 మందికి చెప్పి చేయించి 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 ఏం ప్రయోజనం? ఏమీ ప్రయోజనము లేదు. దాని తర్వాత యేసుప్రభులు వారు అంటూ ఉన్నారు, మీరు వారి వలే ఉండకుడి, మీరు వారి వలే ఉండకుడి. అసలు మీకు ఏమి అవసరమో మీ పరలోకమందున్నటువంటి తండ్రికి తెలియను, కాబట్టి మీరు ఇలాగు ప్రార్థన చేయుడని ఆయన 5 విషయాలను అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. యేసునందు విశ్వాసం ఉంచినటువంటి మనం ఎలా ప్రార్థన చేయాలి? పరలోకమందున్న మా తండ్రి,
నీ నామము పరిశుద్ధపరచబడును గాక. దేవుని నామము పరిశుద్ధపరచబడడం అంటే నీవేదో చేసేటువంటి ప్రార్థనను బట్టి ఆయన నామం పరిశుద్ధపరచబడాలని కాదు. ఆయన నామము పరిశుద్ధమైనది, ఆయన మార్గము పరిశుద్ధమైనది, ఆయన మాట పరిశుద్ధమైనటువంటిది. అయితే ఆయన నామము పెట్టబడినటువంటి నీవు, ఆయన పేరు పెట్టబడినటువంటి నీవు, ఆయన జనముగా పిలువబడుతున్నటువంటి నీవు పరిశుద్ధంగా బ్రతికి ఆయన నామమును పరిశుద్ధంగా లోకానికి చూపించాలి. ఆయన నామము పరిశుద్ధమైన నామము కాబట్టి నీవు కూడా పరిశుద్ధంగా బ్రతికి ఆ నామమునకు తగినట్లుగా బ్రతకాలి. హల్లెలూయా. ఎప్పుడు చూసినా మీ అవసరతలే కాదు. అందుకే యేసుప్రభులు వారు అన్నారు, మీకు ఏమి కావాలో మీ పరలోకమందు ఉన్నటువంటి తండ్రికి తెలియను, అయితే మీరు చేయాల్సినటువంటి ప్రార్థన ఏమిటంటే నీ నామము పరిశుద్ధపరచబడాలి. నా జీవితము ద్వారా, నా మాటల ద్వారా, నా క్రియల ద్వారా, నా కుటుంబము ద్వారా నీ నామము పరిశుద్ధపరచబడాలి. ప్రభువా, నీవు చేయాల్సినటువంటి మొదటి ప్రార్థనది ఈరోజంతా కాపాడు కాదు. నీవెంతకాలం బ్రతికావు, ఎలా బ్రతికావు అన్నటువంటిది దేవునికి అనవసరం. నీవు బ్రతికినంత కాలం దేవుని నామానికి మహిమకరంగా బ్రతికావా? దేవుని నామము పరిశుద్ధమైనటువంటి నామము గనుక అట్టి పరిశుద్ధమైనటువంటి బ్రతుకును నీవు కలిగి ఉన్నావా లేదా, అదే ప్రశ్న. కాపాడు ప్రభువా, దీవించు నాయన, భద్రపరచు ప్రభువా, నీ దూతలను పంపు. ఇవన్నీ చేయడం మంచిదే, అయితే యేసుప్రభుల వారు మీరు ఇలా ప్రార్థన చేయండి. ఎలా అంటే నెంబర్ వన్ ఆయన చెప్తున్నటువంటి విషయం ఏంటో తెలుసా? నీ నామము పరిశుద్ధపరచబడాలి. రెండవదిగా అక్కడ యేసుప్రభుల వారు అంటూ ఉన్నారు, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. దేవుని చిత్తం మన జీవితాల్లో నెరవేర్చబడాలి. అసలు నీవు అడుగుతున్నది దేవుని చిత్తమా కాదా? అసలు నీవు అడుగుతున్నటువంటిది దేవుని రాజ్యానికి ఉపయోగపడుతుందా లేదా? ఒకరోజు ఆయన రాజ్యము ఈ భూమి మీద ఏర్పాటు చేయబడుతుంది. ఆయన రారాజుగా రానై ఉన్నాడు. ఆ విషయాన్ని చాలామంది క్రైస్తవులు మరిచిపోతూ ఉన్నారు. ఎంతకాలం ఈ లోక పరిస్థితులనే వారు దృష్టిలో పెట్టుకొని ప్రార్థన చేస్తూ ఉంటారు. ఈ శరీర సంబంధమైనటువంటి విషయంలోనే వారు జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేస్తూ ఉంటారు. అయితే ఈజ్ గోయింగ్ టు కమ్, ఆయన త్వరలో రానై ఉన్నాడు. దాన్ని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు దేవుడు ప్రతిరోజు. నీ రాజ్యం వస్తుంది, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద కూడా నెరవేరాలి. నీవు అడుగుతున్నటువంటిది దేవుని చిత్తమైనదా కాదా? ఆ ఉద్యోగమే కావాలి దేవుని చిత్తమేనా? నాకైతే దేవుని చిత్తం అనిపిస్తుంది, ఎందుకంటే దానికి మంచి హోదా ఉంది. ఆ ఉద్యోగానికి, ఆ ఉద్యోగానికి మంచి జీతం ఉంది. ఆ ఉద్యోగం వస్తే అన్ని విధాలుగా నేను దీవించబడతాను, కాబట్టి అది దేవుని చిత్తమై ఉంటుంది. నో, దేవుడు అలా చూడడు. నీకు కలిగేటువంటి హోదాని బట్టో, నీకు వచ్చేటువంటి జీతాన్ని బట్టో, ఇహ సంబంధంగా నీకు కలిగేటువంటి ప్రయోజనాలను బట్టో దేవుడు దాన్ని తన చిత్తంగా అనుకోడు. ఒకవేళ నీకు ఆ ఉద్యోగం వచ్చి, ఆ హోదా వచ్చి, ఆ యొక్క డబ్బు వచ్చి నీవు ఈ లోకరీత్యా అన్ని విషయాల్లో దీవించబడి ఆశీర్వదించబడి నీవు దేవునికి దూరం అయిపోతే దేవుడు ఆ ఉద్యోగాన్ని నీకు ఇవ్వడానికి ఇష్టపడడు. ఆ ఉద్యోగం దేవుని చిత్తం కానే కాదు. ఎందుకంటే దేవుని యొక్క చిత్తం ఏంటంటే మనము పరిశుద్ధలముగా బ్రతుకటయే. అందుకే పేతురు రాస్తూ ఉన్నాడు, మనము పరిశుద్ధులముగా జీవించుటయే దేవుని చిత్తమై ఉన్నది. దేవుని యొక్క చిత్తం అది ఒకటే. నీకు ఉద్యోగం ఉందా లేదా, పెళ్ళయిందా లేదా, పిల్లలున్నారా లేదా, ఆస్తులున్నాయా లేవా, కార్లున్నాయా లేవా, నీ సంఘం పెద్దదా చిన్నదా, నీ ప్రసంగాలు ఎంతమంది చూస్తున్నారు, యూట్యూబ్లో నువ్వు ఎంత ఫేమస్, ఇవి కాదు దేవుడు చూసేది. నీ జీవితంలో దేవుని చిత్తం నీవు పరిశుద్ధంగా బ్రతకడమే. మూడవదిగా అక్కడ యేసుప్రభులు వారు అంటున్నారు, ఆ పరలోక
ప్రార్థనలో మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. ఫర్ ఎవ్రీథింగ్ మనం దేవుని పైన డిపెండ్ అయ్యేటువంటి ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉండాలి. ఈరోజు నీవు భోజనం చేస్తున్నావంటే అది దేవుని కృపని నీవు గుర్తించాలి. ఒకవేళ మీ ఇంట్లో 50 కేజీల బియ్యం బస్తా ఉండొచ్చు, అది ఒక నెల వరకు మీకు సమృద్ధిగా ఆహారాన్ని ఇవ్వవచ్చు. మీ ఇంట్లో పప్పు ఉప్పు అన్నీ సమృద్ధిగా ఉండవచ్చు, బట్ యట్ ప్రభా నేడు ఆహారం మాకు దయచేయము. ఎందుకంటే అది దేవుని నుండి వస్తూ ఉన్నది అన్నటువంటి విషయాన్ని నీవు గ్రహించాలి. నీ దగ్గర ఉన్నా నీ కంటికి కనిపిస్తూ ఉన్నా యు హ్యావ్ టు డిపెండ్ ఆన్ హిమ్, ఆయన పైన నీవు ఆధారపడాలి. సరే, నాలుగవదిగా అక్కడ యేసు ప్రభువు వారు అంటున్నారు, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. క్రిస్టియన్ లైఫ్ అన్నటువంటిది క్షమాపణతో కూడుకున్నటువంటిది. మీరు ప్రసంగాలు వింటూ ఉన్నారు, వినడం మంచిదే, అయితే ఎక్కడ మీరు క్షమిస్తున్నారు? నీ సొంత భార్యని నీవు క్షమించలేవు, నీ సొంత భర్తని నీవు క్షమించలేవు, నీ తల్లిదండ్రులను నీవు క్షమించలేవు, నీ బిడ్డలను నీవు క్షమించలేవు, నీ అత్తామామలను నీవు క్షమించలేవు. ప్రాక్టికల్ లైఫ్ ఉండాలి. క్రిస్టియన్ లైఫ్ అంటే మాటలు కాదు, వినడం కాదు, ప్రాక్టికల్గా ఉండాలి. ఎక్కడ నీ బ్రతికిలో మార్పు ఎక్కడుంది? ఎంతకాలం నుంచి వాక్యం వింటున్నారు మీరు? ఎంతమంది వాక్యం వింటున్నారు మీరు? ఆ వాక్యం విని భలే చెప్పాడని చెప్పడమే తప్పితే అసలు మీ బ్రతుకులు ఎప్పుడైనా మార్చుకున్నారా, సరి చేసుకున్నారా? క్రీస్తు బోధ మీ బ్రతుకుల్లో కనిపిస్తూ ఉందా? ఇంకా అన్య జనుల వలె కాక ఇకనైనా పరిశుద్ధ జనముగా మనము జీవిద్దాం. చివరిగా ఐదవదిగా అక్కడ యేసు ప్రభులు వారు అంటూ ఉన్నారు, మమ్మును శోధనలోనికి తేక దుష్టు నుండి మమ్మును తప్పించు. ఆయన నేర్పిన ప్రార్థనలో ఆర్డర్ చూస్తే మనము కాపాడు తప్పించు భద్రపరచు అనేది లాస్ట్లో ఉంది, అయితే మన ప్రార్థనలో అది ఫస్ట్లో ఉంటుంది. ఎంత తేడా చూడండి. అఫ్ కోర్స్ మనల్ని దేవుడు కాపాడుతాడు, తప్పిస్తాడు, భద్రపరుస్తాడు. అడగాల మనం ఆయన కృప కొరకు, ప్రభువా నన్ను తప్పించు, శోధన కాలంలో పడిపోకుండా నేను ఉండాలి, దుష్టు నుండి తప్పించు, దుష్ట మనుషుల నుండి తప్పించు. బట్ అయితే అదే ఫస్ట్ ప్రేయర్ కాదు. ఎందుకు అది ఫస్ట్ ప్రేయర్ కాకూడదు అంటే, నీవు ఫస్ట్ దాన్ని ప్రార్థన చేసినా మిగిలిన 5 చేయకపోతే దేవుడు దాన్ని చేయలేడు. ఎందుకంటే ఆయన ఫార్ములా అక్కడ వర్కౌట్ కాదు. యేసు ప్రభు యొక్క బోధ అక్కడ రిఫ్లెక్ట్ అవ్వదు కాబట్టి అది వీలు కాదు. సరే, చివరిగా మూడవదిగా ఆయన కొండ మీద ప్రసంగంలో అన్యజనుల గురించి ప్రస్తావించినటువంటి సందర్భం ఏమిటంటే, మత్తయి సువార్త 6:31 ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని మీరు చింతింపకుడి, అన్యజనులు వీటి విషయమై విచారింతురు. ఇది మన యొక్క ప్రైవేట్ లైఫ్, కుటుంబ జీవితానికి సంబంధించినటువంటిది. మరలా ఇక్కడ యేసు ప్రభులు వారు అంటున్నారు, అవన్నీ మీకు కావాలని మీ తండ్రికి తెలియను, కాబట్టి మీరు ఏం చేస్తారంటే 6:33 కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. మీ అవసరతలు నేను మీకు అనుగ్రహించకూడదని కాదు, తీర్చకూడదని కాదు, నేను తీర్చడానికి సమర్థుణ్ణే, నేను తీరుస్తాను. ఎప్పుడంటే మీరు నా రాజ్యమును నీతిని వెదికినప్పుడు. దేనికి? అన్యజనుల వలె ఈ లోక సంబంధమైన జీవితానికి మీరు ప్రయారిటీ ఇవ్వద్దు, ఈ లోక సంబంధమైనటువంటి విషయములను మీరు వెతకవద్దు. వెతకకపోయినా ఈ లోకంలో మీకు కావలసినటువంటివి మీ తండ్రికి తెలియను గనుక ఆయన మీకు వాటిని అనుగ్రహిస్తాడు. ఆయన త్వరలో రానయ్యున్నాడు, ఆయన రాజ్యము ఈ భూమి మీద
స్థాపించబడుతుంది. అది తరతరములు ఉండేటువంటి రాజ్యం. ఈ యొక్క లోక రాజకీయాల వలె ఐదేండ్లకో, మూడేండ్లకో, రెండేండ్లకో, పదేండ్లకో మారిపోయేటువంటి రాజ్యాలు కాదు. ఆయన వచ్చినప్పుడు ప్రతి రాజ్యము కూడా తుత్తనీయులుగా చేయబడుతుంది, ప్రతి రాజ్యము కూడా పడద్రోయబడుతుంది, ప్రతి అధికారము కూడా యేసు ప్రభు వచ్చినప్పుడు అది పడద్రోయబడుతుంది. అది శాశ్వత రాజ్యం, అది నీతి రాజ్యం, నిరంతరము నిలిచేటువంటి రాజ్యం, తరతరములు ఉండేటువంటి రాజ్యం. కాబట్టి దానిని వెదకాలి మనం, దాని కొరకు మనం ప్రయాసపడాలి. నేను ఆలోచన చేస్తున్నాను, ఈ లోక సంబంధమైనటువంటి రాజకీయాలకు మనుషులు నిజంగా ఎంత డెడికేట్ చేసుకుంటారంటే, అధికారంలో ఒక పార్టీ ఉన్నా వాళ్ళ పార్టీ అధికారంలో లేకపోయినా వారు ధైర్యంగా వాళ్ళ జెండాను పట్టుకుంటారు. అరే నేను ఈ పార్టీ అని తెలిస్తే ఆ పార్టీ వాళ్ళు నాకేమన్నా హాని చేస్తారేమో అని కూడా భయపడరు. వాళ్ళు అంతగా అభిమానిస్తున్నారు, ఆ జెండా పట్టుకుంటారు, దాని కొరకు మాట్లాడతారు, దానికోసం వాళ్ళు దెబ్బలు తింటున్నారు, అనేకమైనటువంటి బాధలు తెచ్చుకుంటూ ఉన్నారు. అయితే క్రీస్తు ఒకరోజు తప్పకుండా వస్తాడు. వాళ్ళు మోస్తున్నటువంటి ఆ జెండా అధికారంలోనికి వస్తుందో రాదో వారికి గ్యారంటీ లే, బట్ యట్ వారు ఎంతకైనా తెగించి వారు ఆ జెండాను పట్టుకుంటూ ఉన్నారు, ఆ పార్టీ కొరకు మాట్లాడుతూ ఉన్నారు, దానికోసం పోరాడుతూ ఉన్నారు. అయితే యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి నీవు, ఆయన ఒకరోజు ఈ భూమి మీద ఆయన శాశ్వత రాజ్యాన్ని, తరతరములు ఉండేటువంటి రాజ్యాన్ని, నిత్యమైన రాజ్యాన్ని స్థాపిస్తాడు, దానికి గ్యారంటీ ఉంది అని తెలిసి కూడా నీవు క్రైస్తవుని చెప్పుకునేదానికి ఇంకా భయపడుతూ ఉన్నావు, క్రైస్తవునిగా జీవించడానికి ఇంకా నీవు బెదిరిపోతూ ఉన్నావంటే ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. నీవు యేసు బిడ్డవని నీవు బ్రతకాలి. నో మ్యాటర్, నీవు యేసు ప్రభు నమ్ముకున్నందుకు, యేసును వెంబడిస్తూ ఉన్నందుకు నీ జీవితంలో ఎంతైనా నీవు నష్టపోవచ్చు. ఎస్, నీ జీవితంలో నష్టపోతావు కూడా. నీవు యేసు ప్రభుల వారే చెప్పాడు, ఒకవేళ మీరు నన్ను వెంబడించినట్లయితే తల్లిదండ్రులనైనను, అన్నదమ్ములనైనను, అక్క చెల్లెళ్ళనైనను, ఇండ్లనైనను, భూములనైనను నష్టపోయేటువంటి పరిస్థితి ఉన్నది. పేతురు అడిగాడు, ప్రభా మేము ఇన్ని నష్టపోయాం, మా పరిస్థితి ఏమిటంటే, ఆయన అన్నాడు, మీరు వేటినైతే కోల్పోయారో మీరు నూరంతలుగా పొందుకుంటారు. హల్లెలూయా. నాట్ ఓన్లీ ఆన్ దిస్ ఎర్త్, కేవలము ఈ లోకంలో మాత్రమే కాదు, రానున్నటువంటి ఆ యొక్క నిత్య జీవంలో కూడా. ఈ లోక సంబంధమైన రాజకీయాలను చూస్తే ఎవరైతే ఎక్కువగా తిట్టి, ఎవరైతే పార్టీ కొరకు వారు శ్రమ పడతారో, బాధలు అనుభవిస్తారో, రేపు తెల్లారి వారు అధికారంలోనికి వచ్చిన తర్వాత వారికి ఉన్నతమైనటువంటి పదవిని ఇస్తారు. ఈ లోకంలో ఉన్నటువంటి ఈ రాజకీయాలు ఎంత భ్రష్టత్వంలో మునిగిపోయాయో మనకు తెలుసు. వారికే ఆ నీతి నియమం ఉంటే, అంటే వీడు మన పార్టీ కొరకు పనిచేశాడు, పార్టీ కొరకు ఖర్చు పెట్టాడు, పార్టీ కొరకు మాట్లాడాడు, పార్టీ కొరకు నష్టపోయాడు, కాబట్టి వీడికి ఒక ఉన్నతమైనటువంటి పదవి ఇవ్వాలన్నటువంటి అవగాహన ఉంటే, మన దేవుడు నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు, అలాంటి వాణి కొరకు మనం ఏదైనా నష్టపోతే ఆయన వచ్చినప్పుడు ఇంకా ఎంత ఎక్కువగా ఆయన మనకు ఇస్తాడు. అందుకే యేసు ప్రభువు అన్నాడు, మీరు మొదట నా రాజ్యమును, నీతిని వెదకండి, అప్పుడు ఇవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి. ఇంకా అన్యజనుల వలె మీరు ఏమి తిందాం, ఏమి త్రాగుదాం, ఏమి ధరించుకుందాం అని మీరు చింతించవద్దు. అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు మీరు వచింపవద్దు, విస్తరించి మాట్లాడవద్దు, ప్రార్థన చేయవద్దు. అన్యజనుల వలె వంధనములు చేసిన వారికే వంధనములు చేయవద్దు. ఇప్పుడు యేసు నమ్ముకున్నావు, ఇంకా ఎంతకాలం అన్యజనుని వలె, ఇకనైనా పరిశుద్ధునిగా జీవించు. ప్రభువు కృపను దయచేయును గాక.